मुखिंगा स्टेट लो लॉन्ड आर्डर इश्यू गुरिंच मुंदुगा वस्ते सेक्शन 144 सेक्शन गानी सेक्शन 30 गानी इस्टा राज्यंग अमुल जास्ता हुनार नाक वगटे अनि पिछिंदे अदृष्टं अंदलं एक्किस्ते बुद्धि पदलोकिलोकि वेल्लिंदन्नट्टुगा वैसीपी की 151 सीट्लु इच्चि अंत पूर्ण बहुमति वच्चिन तर्वात ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా అంటే మాకి రోడ్లు బాగలేవు లేదంటే మీ ప్రతి బాగలేదు అంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రోడ్లు బాగలేవు అని మా నిలదీసి మాట్లాడితే ఒకసారి అతని మీద పడిపోయి అతను అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయపట్టి గురిచేసి ఆయన కృసంహారక మందు తీసుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జనసేన నాయకుల మీద భౌతిక దాడులు అడగే అలాగే తాడేపల్లి గూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి మీద వారి ఇంటికి మీద దాడి ఇవన్నీ హర్షించేలాగలేదు ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు ఒక్క ఎదురు మాట్లాడరు ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్ లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అంతేగాని పదే పదే వచ్చి ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లాండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే డిస్టార్ట్ అయిపోయిందంటే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించలేకుంది ఇంత దిగజారిపోయింది ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూ ప్రతి ఒక్కరిని బెదిరించేయడం నిజంగా చాలా అసహనం ఉంది దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నేను ఒకటే చెప్పాను దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి ఇది పదే పదే వెళ్ళిపోతుంటే మాకు క్యాడర్ మొరల్ లూజ్ అవుతా ఉంది అంటే దీనికి ఒకటే మా నాయకులందరూ చెప్పినా వాళ్ళకి ఒకటే చెప్పారు ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అది లెటర్ ద్వారా పెట్టాలా లేదంటే ఇప్పుడు ప్రతిసారి మేము చుట్టుముయ్యామంటే నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినట్టుగా డీజీపీ గారి ఆఫీస్ని చుట్టుముట్టారు ఇవన్నీ ఎందుకు చేయాలి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్పేది వాళ్ళు కూడా కొంత జాగృతగా విని ఒక నిర్ పద్ధతిలో చేయకపోతే మటుకు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అందుకని ప్రతి ఇంకొక అభ్యర్థన ఏంటంటే మాకు దయచేసి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆపుకోకపోతే మటుకు మేము కూడా సహనాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఎందుకంటే మేము ఈ రోజుకి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇంకా పాపం నిన్న కూడా దారులు చెప్తా ఉన్నారు ఆ కుర్రోళ్ళు ఎవరు ఇంట్లో నుంచి పారిపోయి కొంచెం మీరు మాట్లాడితే సమీక్షించిన క్యాడర్ కూడా చెప్పాను వాళ్ళు చూడమని చెప్పారు ఇష్యూస్ ఏంటంటే ఇది ఎక్కడ ఈ పద్ధతి మరాలి దీని మీద కూడా మేము ఒకటే ఏం చెప్పామంటే ఖచ్చితంగా దీనిని వీరిని అడ్డు ఆపు లేకుండా మీరే మొన్న విన్నారు పేకాటు క్లబ్బులు నడిపే స్థాయిలో ఉన్నారు వీళ్ళు ఆదాయం కావాలంటే పేకాటు క్లబ్బులు కావాలి పేకాటు క్లబ్బులు ఏదైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించండి ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టాల్సిన స్థితిలో ఉండి పేకాటు క్లబ్బులను ప్రోత్సహించండి వాళ్ళకి లాండ్ వాళ్ళకి పోలీసు చాలా బలంగా ఉంది మరి ఇలా అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మీద దాడులు ఇవన్నీ చాలా బాధ కలిగిస్తుంది దయచేసి అలాగే మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసిన చిన్న వెబ్సైట్ కానివ్వండి ఒక చిన్న జర్నలిస్ట్ కానివ్వండి లేదా సీనియర్ జర్నలిస్ట్ కానివ్వండి ఒకటి వాళ్ళ మీద కేసులు కానీ లేదంటే భయభ్రాంతులు ఫోన్ కాల్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళని ఇట్లా చేస్తాం ఇలా పెడతాం అని చెప్పి ఈ బెదిరింపులు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది దీనిని మనం అందరం సమిష్టిగా ఖండించకపోతే ఈ వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోతుంది దానికి జనసేన ఇలాంటి భయోపేతం కలిగించే ఎటువంటి పరిస్థితులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం దానికి మాకు అంత శక్తి సమర్థత ఉందని మేము మీకు తెలియజేసుకుంటాము అదే మనం చెప్పాను భవిష్యత్తులో వీటి మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పాను ఇంకొకటి గత సంవత్సర కాలంగా అందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా మంది మీడియా సోదరులు దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు మతం అనేది ఇప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది చాలా సున్నితమైన అంశం
మొట్టమొదటి అందరికి తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాని మీద చాలా ఆచితూచి స్పందించే ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున బస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పుడు దాకా ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించాలి లేదంటే మీరే చేశారు నేను మేము ఎప్పుడు మాట్లాడాలి మాకు అలాంటి ఆలోచన కూడా లేదు ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడి నరసింహాలు పోయినా ఇంకొక చోట ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయినా ఇంకొక చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్లి కోటలా కట్టుకుంటారు మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం ఆ విధానం నచ్చలేదు అంటే మీకు సీరియస్నెస్ లేదు నాకు ఉద్దేశం చాలా చిన్న స్థాయి నుంచి మనం రెండు దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే విధానం ఒక పదం ఉంది ఈ సెక్యులరిజం అనే పదంలో ఎవరికి అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన న్యాయం జరగాలి ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలే కూస్తుంది ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరు గుంతెత్తుతారు కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లేదు కానీ మీరు ఈ చేసిన దోషులు పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం ఈ రోజుకి పట్టుకోలేకపోవటం ఇవన్నీ సంకేతాలు వేరుగేల్తా ఉన్నాయి అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చి అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది దురదృష్టం సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు హిందూ మతం మీద దాడులు జరిగితే అందరూ కామ్గా ఉండాలి వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం దీనికి జనసేన వ్యతిరేకం అందరూ సమానమైన ఎవరు తప్పు చేసినా అది హిందూ తప్పు చేసినా ముస్లింలు తప్పు చేసినానా లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం ఒక హిందూ దేవాలయాల మీద పదే పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం రామతీర్థంలోని రాముల వారి ఆలయంలో రాముల వారి విగ్రహాన్ని తల నరికేసి పడితే నేను ఎల్లలేక కాదు ఇల్లి గొడవ చేయలేక కాదు కానీ మా నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది నేను చిన్న అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా వంద ఆలోచిస్తాం ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు వాళ్ళ మతం ఏంటో వాళ్ళ నైజం ఏంటో వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు అందుకని నేను ఒక నిర్ధారణకి రాలేను పలాన రోజులు చేశారు నేను అన్నాం చాలా బాధ్యతగా ఉంటాం కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలా మంది బలైపోతారు అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు లేదా మిగతా హిందువులు కావచ్చు ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతో ప్రకటనకు వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను బాధ లేదని కాదు బాధ్యత చాలా ఆపింది